సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు డీజీపీ గారికి నా విన్నపం ఇమ్మీడియట్గా ఆంధ్రా నుంచి వస్తున్న అంబులెన్స్ని ఆపకండి ఒకటి మీ నెగ్లిజెన్స్ రాజకీయ నాయకులు నెగ్లిజెన్స్ ద్వారా కరోనా ఇంత అయిపోయి వస్తుందని పదిహేను నెలల నుంచి చెప్పినా మీరు పట్టించుకోలే నూటికి న ఇరవై ముప్పై యాభై శాతం వస్తుందని మీరు పట్టించుకోలే మీ రాజకీయ మీటింగులు అందరూ అన్ని పార్టీలు లక్షల మందితో మీటింగులు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసేసారు సరికదా ఇప్పుడు పేషెంట్ల పాపం వచ్చి హాస్పిటల్లో బెడ్ కొరకు ఏదో ట్రై చేస్తామని అంటుంటే ముందు కన్ఫర్మేషన్ బెడ్ లేకపోతే మేము రానియమని బోర్డర్ దగ్గర రావడం మీరు చట్ట విరుద్ధం చాలా సీరియస్ క్రైమ్స్ మీరు కమిట్ చేస్తున్నారు గుర్తుంచుకోండి చట్టం చదవండి చట్టం నేర్చుకోండి చట్టం పాటించండి చట్టం బోధించడమే కాదు కేసీఆర్ గారు మీకు మీ అబ్బాయి కరోనా వచ్చినప్పుడు ఓపెన్గా టీవీ ఛానల్లో అందరికీ చెప్పి నా ఫేస్బుక్ ద్వారా మీరు బాగుపడాలని ప్రేయర్ చేశాను మీరు బాగా అయిపోయారు మీకైతే మంచి మందులు మంచి డాక్టర్లు రెండు మూడు రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తున్నారు లక్షల మంది ఇప్పుడు కోట్ల మంది చనిపోయారు చనిపోయారు లక్షల మంది కాదు ఆ నెంబర్స్ అన్నీ రాంగ్ More important, I'm going to give you 304. Please read this if you don't know the Indian Panel Code 304. Whoever commits culpable homicide not announcing to murder shall be punished with imprisonment for life or imprisonment or either description for a term which may extend to 10 years and shall also be liable to fine if the act by which the death is caused is done with the intention of causing death. Or of causing such badly injury as is likely to cause death, or with imprisonment, or either description of a term which may extend to ten years, or with fine, and with both, if the act is done with intention. Please understand, and how seriously I am talking to you from Washington area. Whoever commits culpable homicide, it's a county, a murder shall be punished with imprisonment for life in america we can say manslaughter or second degree murder at least this act of stopping ambulance is done by police officers at the instance of chief minister or whoever gave the orders not the simple people chief minister gari you are responsible acting chief minister party leader ktr is responsible djp Reddy, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఇమీడియట్లీ 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 డూ నాట్ స్టాప్ వన్ అంబులెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ వార్నింగ్ యూ ఇఫ్ యూ డూ ఇట్ ఐ విల్ ఫైల్ కేసెస్ అగనెస్ట్ యూ అండ్ యూఆర్ నాట్ అబౌట్ ద లా అర్థమైందండి చట్టానికి అందరూ ఇప్పటి వరకు ఇల్లీగల్ పనులు ఎన్నో చేశారు రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించుకోలేరు ఇప్పుడు నేను రంగంలో ఉన్నా దేవుడు ఉన్నాడు నీతి నిజాయితీగా దేవుని శాపానికి గురవకండి నా శాపానికి గురవకండి చట్టానికి విరుద్ధంగా పనిచేయకండి ఇమ్మీడియట్గా ఆంధ్రులు తెలంగాణ ప్రజలు మనకు ఒకటే అని వెయ్యి పన్నెండు ఒక వందల ఎకరాల్లో నా సొంత డబ్బుతో నేను సేవ చేశాను తెలంగాణలో పదమూడు జి పది జిల్లాల్లో లక్షలు వేలు కోట్లు ఇచ్చానని మీరే చెప్పారు ఓపెన్గా నాకు అందరూ ఒకటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకటే అవినీతిని సహించను చాలా సీరియస్గా తీసుకోండి నేను వార్నింగ్ ఇచ్చి మనం తెలుసు కదా జగన్ పరీక్షలు పోస్ట్ పోన్ కోర్టుకి కోర్టుకెళ్ళాను అంగ్రెస్ స్ట్రైక్ చేశాను పరీక్షలు పోస్ట్ పోన్ చేయి హ్యూమిలియేట్ అయిపోయాడు ఆయన వద్దు ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి ఇంకా నేను చెప్పలేను ఇమీడియట్గా యాక్ట్ చేయండి ఇమీడియట్గా ప్రజలారా ఆంధ్రులారా తెలంగాణ ప్రజలారా అందరూ కలిసి పనిచేయండి నాకు వీడియోలు పంపించండి కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ అట్ యాహు డాట్ కామ్ అందరూ ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి కేఏ పాల్ బ్లూటూత్ కున్నది డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో పెట్టేసేయండి ఫోటోలు నేనేం ఎలక్షన్ తీసుకోవాలో నేను యాక్షన్ తీసుకుంటాను ఇది వార్నింగ్గా తీసుకుంటారా నా రిక్వెస్ట్గా తీసుకుంటారా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను నాకు గౌరవిస్తారా మీరే ఆలోచించండి లేదా యూ విల్ ఫేస్ ఐఎమ్ కమింగ్ రెండు నెలలు ఉన్నాను అక్కడే ఉంటా ఇక్కడ హ్యుమనిటేరియన్ ఏడు పంపడానికి దేశాలతో మాట్లాడడానికి ఇప్పటికే వేలు పంపించాం గవర్నమెంట్కి పంపాం వాళ్ళు తీసుకోవట్లేదు యూస్ చేయట్లేదు ఇప్పుడు ప్రైవేట్గా పంపాలని ఏరోప్లైన్ పర్మిషన్స్ అడిగాం అవి ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ ఏడు కూడా పంపించడం జరుగుతుంది ఆంధ్రులకు తెలంగాణ ప్రజలకు సౌత్ ఇండియన్స్కు ఇప్పుడు వరకు గవర్నమెంట్కు పంపించింది నైంటీ పర్సెంట్ యూస్ఫుల్ అవ్వలేదని సడన్గా నేను వచ్చా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది షేర్ చేయండి అందరం కలిసి పనిచేద్దాం ప్రాణాలను కాపాడుదాం చనిపోయిన వారందరికీ నా కండోలెన్సెస్ నా స్నేహితులు బంధువులు ప్రియులు పాస్టర్లు కొన్ని వందల మంది ఏడెనిమిది వందల మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళే చనిపోయారు ఇది వస్తుంది అన్న నా కేసీఆర్ గారు మా బిల్డింగ్లు ఫ్రీకిస్తే ఎందుకు తీసుకోరండి చర్చిలు ఇస్తే ఎందుకు తీసుకోరండి పదివేలు చర్చిలు అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు వాడుకోరండి మీ ఇద్దరు ముఖ్యమంత్రులను ఎందుకండి మీకు కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి ఎందుకండి ప్రజలు ఇలా పాడు చేస్తారు ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడుతారండి ప్లీజ్ ఇమీడియట్గా మీడియా మిత్రులారా వెళ్ళండి వెళ్ళండి యూట్యూబర్స్ వెళ్ళండి ప్రాణాలకు తెగించండి మాస్కులు వేసుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వీడియోలు తీయండి పంపించండి దేవుడు మనతో ఉన్నాడు ప్రజలు మనతో ఉన్నారు చట్టం మనతో ఉంది లక్షల కోట్లు కనీసం వేలు కోట్లు తెస్తానంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టించుకోరు అప్పులు చేయడం రాష్ట్రాలను అమ్మిడి పెట్టడం చాలా బాధగా మాట్లాడుతున్నాను మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎప్పుడు నేను తిట్టలేదు ఎంతో సపోర్ట్ చేశాను ఎంతో గౌరవించాను కానీ హద్దులు దాటకూడదు రెడ్ క్రాస్ రెడ్ లైన్ క్రాస్ చేయకూడదు కేసీఆర్ గారు మీరు ఫార్మ్ హౌస్లో ఉన్నారు మీ అబ్బాయి రన్ చేస్తున్నాడని నాకు తెలుసు కేటీఆర్ ఆయనకి చెప్పండి డీజీపీ కాల్ చేయండి మహేందర్ రెడ్డికి ఇప్పుడే చెప్పండి పోలీసులు ఎక్కడి నుంచి తీయండి ఏ ఇది జాయింట్ టెరిటోరీ మీకు చెప్పడం తెలుసు కదా పది సంవత్సరాలు ఇంక ఏడు సంవత్సరాలు అయింది హైదరాబాద్ జాయింట్ సిటీ లైక్ చండీగఢ్ ఎన్నో చట్టాలు మీరు ఉల్లంఘిస్తున్నారు ఐ విల్ నాట్ టాలరేట్ ఐ విల్ టేక్ ఇట్ సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ షేర్ దిస్ వీడియో విత్ ఎవరిబడీ గాడ్ బ్లెస్ యూ